హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్, అలాగే నేను ఏదైనా వీడియోలో కనుక సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ, అంటే మొబైల్ యాప్స్ కానీ అలాగే వెబ్సైట్స్ గురించి ఏమైనా చెప్పినా అవన్నీ ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మిస్టర్ ఫోన్ అనే యాప్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీకు రెండు మొబైల్స్, లేటెస్ట్గా లాంచ్ అయిన మొబైల్స్ అయినా ఓల్డ్ మొబైల్స్ అయినా, రెండు ఫోన్స్ని మీరు వేరు వేరు బ్రాండ్స్ రెండు మొబైల్స్ని సెలెక్ట్ చేస్తే కనుక, అంటే శాంసంగ్ నోకియా అలా సెలెక్ట్ చేస్తే కనుక మనకి దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది కంపేర్ చేసి మనకి చెప్తుంది అనమాట. అలా కంపేర్ చేసుకోవడానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇందులో దొరుకుతాయి ఈ యాప్లో. ఓకేనా? కంపేర్ చేయడానికి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, కంపేర్ అనే బటన్ కనపడుతుంది చూసారా పైన, దాని మీద ట్యాప్ చేద్దాం. ఈ యాప్కి సంబంధించిన వివరాలు కింద షో మోర్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ శాంసంగ్ S8 అనే దాన్ని ప్రెస్ చేశాను, ఫస్ట్ కంపేర్ దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ కంపేర్ అనే దాంట్లో ఏం చేయాలంటే, మనం ఏదో ఒక మొబైల్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ iPhone 7 అనే దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ అయిన వెంటనే చూసారా కంపేర్ అనేది ఎలా స్టార్ట్ అయిపోయిందో, ఈజీగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. చూసారా పిక్సెల్ వైజ్ కానీ, ఫోన్ ఎంత ఉంది, ఆ ఫోన్కి ఈ ఫోన్కి డిఫరెన్స్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, అలాగా. ఓకేనా? చూసుకోవచ్చు. ఓకేనా? అలాగే లాస్ట్లో ప్రైస్ కూడా ఉంటుంది, మీరు చూస్తున్నారుగా డాలర్స్ రేట్లో ప్రైస్ చూపిస్తుంది లాస్ట్లో, అది కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాక్ వెళ్దాం. వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేశారనుకో పక్కకి, స్క్రోల్ చేసిన తర్వాత కూడా రీసెంట్గా లేటెస్ట్గా లాంచ్ అయ్యే మొబైల్స్ ఏమున్నాయి, ఐపాడ్స్ ఏమున్నాయి, అన్నీ మొత్తం అన్ని ట్యాబ్స్ కానీ ఐపాడ్స్ కానీ అలాగే ఇంకేమేమి ఉన్నాయి అనేది మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్లైడ్ చేస్తే వాలెట్ గురించి, మీరు ఎంత రేంజ్లో మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారు ఏంటి అనేది అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా పక్క జరిగితే న్యూస్, మొబైల్స్ సంబంధించిన న్యూస్లు, అలాగే మీరు ఏమైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ప్రెస్ అనేదాన్ని ప్రెస్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు కామెంట్ చేస్తే ఆ యాప్ మీకు రిప్లై ఇస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఎప్పుడు ఏమేమి లాంచ్ అవుతున్నాయి మొబైల్స్ అనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? మళ్ళీ మనం పక్క ఫస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్దాం. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇలాగ మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత బ్రాండ్స్ అని చెప్పి కనపడింది చూసారా, బ్రాండ్ దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఈ యాప్లో ఏమేమి దొరుకుతాయి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే బ్రాండ్ వైజ్, సపోజ్ మనం ఇప్పుడు మీ అనేదాన్ని సెలెక్ట్ చేశాను కదా, దాంట్లో బ్రాండ్స్లో చూస్తున్నారా ఈ బ్రాండ్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? అలా చూసుకోవచ్చు. బ్యాక్ వెళ్దాం. మళ్ళీ 3 లైన్స్ ప్రెస్ చేశాను. ఫోన్ ఫైండర్ అని చెప్పి కనపడిన చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఫస్ట్ బ్రాండ్ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ మొబైల్ కావాలనుకుంటున్నారు ఏంటి అనేది. సపోజ్ మనం ఏ బ్రాండ్ మొబైల్ తీసుకుందాం, శాంసంగ్ తీసుకుందాం. శాంసంగ్, ఓకే. నెక్స్ట్ స్క్రీన్ టైప్, స్మార్ట్ ఫోన్ కావాలా, ఫ్యూచర్ ఫోన్ కావాలా ఏంటి అనేది, ఫోన్ టైప్ అనమాట. ఓకేనా? సిమ్ ఏ టైప్ కావాలి, డ్యూయల్ సిమ్, ఓకే. ఓఎస్ ఏం కావాలి, ఆండ్రాయిడ్, ఓకే. మళ్ళీ స్క్రీన్ సైజ్ ఎంత ఉండాలి, అబో 6 ఇంచెస్ పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ స్క్రీన్ రెజల్యూషన్, అంటే రెజల్యూషన్ కెమెరా రెజల్యూషన్ ఎంత ఉండాలనేది. ఓకేనా? 4K అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ బ్యాక్ కెమెరా ఎంత కావాలి, అబో 12 MP. అలాగే ఫ్రంట్ కెమెరా ఎంత కావాలి, అబో 5 MP, ఓకే. నెక్స్ట్ అంటే ఇవన్నీ సెలెక్ట్ చేస్తే మనకేమవుతుందంటే లాస్ట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్స్లో ఏమైనా ఇవన్నీ ఉన్నాయో లేదా అనేది చెప్తుంది మనకి. అలాగే చిప్ సెట్ ఏం కావాలనుకుంటున్నారో, ఎక్సినోస్ పెడదాం, క్వాడ్ కోర్. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలంటే అది కూడా సెలెక్ట్ చేయండి. అలాగే కనెక్షన్ టైప్ సి, అన్నీ మనకు కావాల్సినట్టు మనం ఫోన్ని సెట్ చేసుకున్న తర్వాత, అంటే ఒక బ్రాండ్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాన్ఫిగరేషన్ అంతా సెట్ చేసిన తర్వాత ఇక్కడ యెల్లో కలర్ టిక్ ఉంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. ఉంటే కనుక రిజల్ట్ ఇస్తుంది, లేదంటే కనుక లేదని చెప్పేస్తుంది అనమాట. ఇలా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.